హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటాడో తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కరోనా వైరస్ చైనాలో ఎక్కువ అవుతుంది, కేసెస్ నెంబర్స్ ఎక్కువ అవుతున్నాయి, సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది అనే లాగా మాట్లాడుకుంటున్న కరోనా వైరస్ కాస్త చైనాలో అయితే కంట్రోల్ అయింది, కానీ రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్లో అయితే దాని ఇంపాక్ట్ అయితే పెరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా ట్రాక్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీరు గ్లోబల్గా ఉన్న అప్డేట్ తీసుకున్నా, లేదంటే మన ఇండియాలో ఉన్న ఈవెంట్ తీసుకున్నా, అంటే మన ఇండియాలో ఎలాంటి కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ వేరే వేరే రాష్ట్రాల్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారని మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా మనకి పాజిటివ్ సైన్స్ అనేవి కనిపించట్లేదు. అదే మార్కెట్ కూడా ఫాలో అవుతూ ఉంది. చైనా, యూఎస్ఏ అండ్ మిగతా పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్లో వ్యాక్సిన్స్ రెడీ అవుతున్నాయి అండ్ అవి టెస్టింగ్లో కూడా ఉన్నాయనే అప్డేట్స్ వస్తున్నా సరే వాటి ఎఫిషియన్సీ ఎంత ఉంది, నిజంగానే అవి పనిచేస్తున్నాయా లేదని క్లారిటీ రాను. లార్జ్ పాపులేషన్స్ ఉన్న కంట్రీస్లో ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడం అనేది అదొక చాలా పెద్ద ఈవెంట్ అనుకోవచ్చు. సో స్ప్రెడ్ అనేది చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ప్రికాషనరీ మెజర్స్ ఎంత తీసుకుంటున్నా సరే కొంత కొంత పీపుల్కి అది ఉందని కూడా తెలియదు అనమాట. బయటకు వెళ్ళి వాళ్ళు నార్మల్ పబ్లిక్తో కలుస్తున్నప్పుడు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి, అందుకే కొన్ని కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ కూడా ఎక్కడైతే ఎక్కువ మంది పనిచేస్తుంటారో వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని కూడా సజెస్ట్ చేస్తున్నారు. కరోనా వైరస్ సివిఆర్టీ పెరుగుతున్న ప్రతిసారి కూడా అది మార్కెట్ మీద నెగిటివ్గానే ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మార్చ్ 12th, 13th అలాగే 16th అంటే థర్స్డే, ఫ్రైడే అండ్ ఈ మండే ఎవరైతే ఎస్ బ్యాంక్ షేర్స్ కొన్నారో మేబీ అవి మీ డిమాట్లో కనిపించకపోతూ ఉంటే కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మనం ఒక బై చేసినా సెల్ చేసినా క్లియరింగ్ కార్పొరేషన్స్ అనేటివి ఇంపార్టెంట్ అనమాట. అవే మనకి ఒక దగ్గర నుంచి షేర్స్ని డెబిట్ చేసి ఇంకొక దగ్గరకి షేర్స్ డెలివర్ చేస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ ఉన్న అప్డేట్ ప్రకారం క్లియరింగ్ కార్పొరేషన్స్ ఇంకా కూడా షేర్స్ని డెలివర్ చేయట్లేదు, దానికైతే కొంత టైం పడుతుంది అంటున్నారు. ఎవరైతే మార్చ్ 12, 13 అండ్ నిన్న అంటే మార్చ్ 16th ఎవరైతే షేర్స్ అయితే కొన్నారో కొంత టైం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అవి మీ డిమాట్లోకి రావడానికి. సో రీసెంట్గా మనకి ఎస్ బ్యాంక్లో సెల్లింగ్ యాక్టివిటీని అయితే రిస్ట్రిక్ట్ చేశారు. రేపు అంటే మార్చ్ 18th 6 PM మనకి ఎస్ బ్యాంక్కి సంబంధించి ఏదైతే 50,000 మాత్రమే విత్డ్రాల్ చేయాలని లిమిట్ ఉందో అదైతే రిమూవ్ చేయబోతున్నారు. దానికి రిలేటెడ్గానే ఆర్బీఐ వాళ్ళు నిన్న మీటింగ్ అరేంజ్ చేసి ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గానే ఉంది, ఎస్ బ్యాంక్ డిపాజిటర్స్ కూడా కొంత భరోసా ఇవ్వడానికి అయితే ప్రయత్నించారు, మీ డబ్బులు ఎక్కడికి పోదు, మీ డబ్బులు సేఫ్గానే ఉంటుంది. సో మార్చ్ 18th 6 PM తర్వాత మేము ఇలా లిమిట్ తీసేశాక మీ డబ్బులంతా కూడా విత్డ్రాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మీ డబ్బులు ఎస్ బ్యాంక్లో సేఫ్గానే ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈరోజు మనకి ఎస్బీఐ చైర్మన్ అండ్ ఎస్ బ్యాంక్ ఒక న్యూ సీఈఓ అండ్ ఎండీ ప్రశాంత్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఎస్ బ్యాంక్ డిపాజిటర్స్ కి కొంత గ్యారంటీ ఇవ్వడానికి అయితే ప్రయత్నించారు. ఎస్ బ్యాంక్ ఇప్పటి వరకు మీకు ఏ సేవలు అయితే అందిస్తూ వచ్చిందో ఇక మీదట కూడా అవే సేవలు అందిస్తూ వస్తుంది. అండ్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా ఉన్న ఎంప్లాయీస్ డిపాజిటర్స్తో కూడా మాట్లాడుతున్నారు, మీ డబ్బులు విత్డ్రాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, మీకు సేఫ్టీ ఉంది, గ్యారంటీ ఉంది అనే అష్యూరెన్స్ కూడా ఇస్తున్నారు. మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ లిమిట్ తీసేశాక ఎక్కువగా విత్డ్రాల్స్ అవ్వవు, సో ఎస్ బ్యాంక్ని సేఫ్ అండ్ ట్రస్ట్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఎలా కూడా స్టేట్మెంట్స్ చేశారు. ఎంత మేరకు విత్డ్రాల్ జరుగుతున్నాయని రానున్న రోజుల్లో అయితే మనకి డేటా తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇందసిన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. హిందూజా గ్రూప్ ఏదైతే ఇందసిన్ బ్యాంక్ ఒక ప్రమోటర్ గ్రూప్ ఉందో ఇందసిన్ బ్యాంక్లో వాటాని పెంచుకునే దానికోసం ఆర్బీఐ అప్రూవల్ కోసం అయితే వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. నార్మల్ కంపెనీస్కి కొన్ని రూల్స్ ఉంటాయి, బ్యాంక్స్కి కొన్ని రూల్స్ ఉంటాయి. బ్యాంకింగ్ సిస్టంలో ఒక లిమిట్కి మించి ప్రమోటర్స్ వాళ్ళ వాటాను అయితే ఉంచుకోకూడదు. రీసెంట్గా మనకి కోటాక్ బ్యాంక్లో కూడా ఉదయ్ కోటాక్ గారికి సంబంధించిన వాటాను తగ్గించుకోవాల్సిందిగా ఆర్బీఐ చెప్పడం అండ్ కోటాక్ మహీంద్రా వాళ్ళు ఇంకొకలాగా రెస్పాండ్ అవ్వడం ఇదంతా కూడా చాలా టైం వరకు కంటిన్యూ అయింది. అండ్ ఇందసిన్ బ్యాంక్ వాళ్ళు దీన్నే చూపిస్తూ అంటే ఉదయ్ కోటాక్ గారికి కొంత వెసులుబాట్లు ఇచ్చారు కదా, మాకు కూడా వెసులుబాటు ఇవ్వండి, ఎందుకంటే ఏ బ్యాంక్ ఆర్ కంపెనీ గురించి వాళ్ళ ప్రమోటర్స్కి మాత్రమే క్లియర్గా తెలుస్తుంది. ఇలా మార్కెట్లో ఎక్కువ షేర్లు ఉంచినట్లయితే ఇదిగోండి ఇప్పుడు ఇలాంటి ఈవెంట్లో షేర్స్ని అమ్ముకొని ఏ ప్రైస్ అంటే ఆ ప్రైస్లో అమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు, అది ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టేక్ని ప్రమోటర్స్ దగ్గర పెట్టుకున్నప్పుడే ప్రమోటర్ కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ అవుతాడు, అలాంటి స్ట్రాంగ్ ప్రమోటర్ బ్యాంక్ ఎదుగుదలకు ఇంకా ఉపయోగపడతాడు. కానీ ఇలా మనం మార్కెట్లోనే ఎక్కువ షేర్లు ఉంచడం అనేది ఈ రకంగా సెల్ ఆఫ్కు గురి చేస్తుంది, కాబట్టి మా వాటాను పెంచుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి హిందూజా బ్రదర్స్ వాళ్ళు అయితే ఆర్బీఐని ఆశ్రయించడం అయితే జరిగింది. కాకపోతే దీనికి ఆర్బీఐ అప్రూవల్ కావాల్సి ఉంటుంది. రీసెంట్గా మార్కెట్ ఫాల్తో చాలా బ్యాంక్స్ ఫాలో అవుతున్నాయి, లైక్ ఆర్బీఎల్ బ్యాంక్ ఫాలో అవుతుంది, ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాలో అవుతుంది అండ్ రెస్ట్ ఈ రోజు అయితే యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, అన్ని బ్యాంక్స్ ఫాలో అవుతున్నాయి. కాకపోతే ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఇంకా డీప్గా ఫాలో అవుతుంది అనమాట. ఆర్బీఎల్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ మనకి మార్కెట్తో ఫాలో అవుతూ కూడా కొన్ని కొన్ని రూమర్స్ అయితే నడుస్తున్నాయి, స్పెషల్లీ ఆర్బీఎల్ బ్యాంక్ గురించి. సో దాని గురించి కూడా అప్డేట్ చేస్తాను. ఇలా రూమర్స్ ప్లస్ ఈ మార్కెట్ ఫాల్ ఈ రెండు కూడా యాడ్ అవుతూ ఉండడంతో వీటిలో అయితే ఇంకా డీప్గా అయితే కరెక్షన్ కనిపిస్తూ ఉంది, పడిపోతూ ఉండడంతో ఇందసిన్ బ్యాంక్ ఒక ప్రమోటర్స్ మేము వాటాను పెంచుకునే దానికోసం మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఆర్బీఐని అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సన్ఫార్మా బోర్డ్ బైబ్యాక్ని అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో బైబ్యాక్ ఏ ప్రైస్లో చేస్తున్నారు, 425 రూపీస్ పర్ షేర్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ క్లోజింగ్ 370 రూపీస్ దగ్గరగా అవడం జరిగింది ఫ్రెండ్స్.
సో 1700 కోట్లకు విలువ చేసే బైబ్యాక్ ఇది. సో దీంట్లో మనకి 4 కోట్ల షేర్లను అయితే బైబ్యాక్ చేస్తారు. ఓవరాల్ ఈక్విటీలో 1.67% అయితే బైబ్యాక్ చేస్తున్నట్లు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ మంత్ అంటే ఫెబ్లో ఎలాంటి స్టాక్స్ కొన్నారు, ఎలాంటి స్టాక్స్ అమ్మారు, లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో అని ఈ ఇమేజ్లో అయితే మనకు అర్థమవుతుంది. సో మొదట లార్జ్ క్యాప్ స్టాక్స్ చూద్దాం. ఎన్ఎండిసి, గోద్రేజ్ కన్స్యూమర్, ఓఎన్జీసీ, డిఎల్ఎఫ్ అండ్ కోల్ ఇండియా లార్జ్ క్యాప్ స్టాక్స్లో టాప్ బైస్గా ఉంటాయి. మిడ్ క్యాప్లో ఐఐఎఫ్ఎల్, ఆయిల్ ఇండియా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జిఎంఆర్ ఇన్ఫ్రా, మనప్పురం ఫైనాన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్మాల్ క్యాప్లో సుదర్శన్ కెమికల్, టాటా ఎలక్సీ, ఎన్బిసిసి, రైట్స్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా మనకు స్మాల్ క్యాప్లో టాప్ బైస్గా ఉన్నాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఏ స్టాక్స్ని అమ్మారు ఫెబ్లో అని చూసినప్పుడు లార్జ్ క్యాప్లో బజాజ్ హోల్డింగ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బంధన్ బ్యాంక్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ముతూత్ ఫైనాన్స్ అయితే లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో ఎక్కువగా సెల్ చేసిన స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. అండ్ మిడ్ క్యాప్స్లో ఐఆర్సిటీసీ, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, వొడాఫోన్ ఐడియా, టాటా కెమికల్స్ అండ్ అదాని ఎంటర్ప్రైజెస్, ఇవి మిడ్ క్యాప్స్లో ఎక్కువగా సెల్ చేసిన స్టాక్స్. అండ్ స్మాల్ క్యాప్లో ద ఇండియన్ సిమెంట్స్, బీఏఎస్ఎఫ్ లిమిటెడ్, గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్, వెల్స్పన్ ఇండియా, ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, ఇవి మనకి స్మాల్ క్యాప్లో ఎక్కువగా సెల్ చేసిన స్టాక్స్. కాకపోతే మార్చి డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా అవుతుంది. సో మనకి ఈ మార్చి డేటాలో ఈ ఫాల్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఎలాంటి స్టాక్స్ని యాడ్ చేసుకున్నారు, ఈ ఫాల్లో అంటే ఫాల్ అవుతుంటే కూడా ఎలాంటి స్టాక్స్ని సెల్ చేశారు అనేది కొంత ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది మనకి నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఇంటెన్షనల్గా ఆర్బిఎల్ బ్యాంక్ని టార్గెట్ చేస్తున్నారు. సో లేని పుకార్లు పుట్టిస్తున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్ వీక్గా ఉంది, ఎస్ బ్యాంక్ ఎలాంటి క్రిటికల్ కండిషన్ అయితే ఫేస్ చేసిందో నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ కూడా అలానే ఫేస్ చేయబోతుంది అని చెప్పి రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. కాకపోతే వాటిల్లో ఎటువంటి నిజం లేదు. ఆర్బిఎల్ బ్యాంక్ ఫైనాన్షియలీ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వెల్ క్యాపిటలైజ్డ్, ప్రాఫిటబుల్గా ఉంది. సో ప్రజెంట్ మేము చాలా స్ట్రాంగ్గానే గ్రో అవుతున్నాం. స్ట్రాంగ్ గవర్నెన్స్, కార్పొరేట్ గవర్నెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అలా వస్తున్న రూమర్స్ని మీరు పెద్దగా పట్టించుకోకండి అని చెప్పి ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు అయితే ఇన్వెస్టర్స్కి అప్డేట్ చేయడం అయితే జరిగింది. కొంత టైం అయితే పడుతుంది మనకి కరోనా వైరస్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ రావాలన్నా, లేకపోతే ఏ వ్యాక్సినో లేకపోతే ట్రీట్మెంటో మనకి డెవలప్ అయ్యి అది టెస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యి బయటకు రావాలన్నా సరే, ఈలోపు మనకు వచ్చే చిన్న చిన్న పాజిటివ్ న్యూస్ అండ్ బయట నుంచి వచ్చే నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రేట్స్, డెత్ రేట్స్, ఇవన్నీ కూడా మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా వోల్టైల్గానే ఉంటాయి మార్కెట్స్ అనేటివి రానున్న రోజుల్లో కూడా. సో రిస్క్ తీసుకోకూడదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడి నుంచి సైడ్ వేస్లోనే ఉండండి. రీసెంట్గా నేను చెప్తున్నది కూడా అదే, మీకు రిస్క్ వద్దు అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా సైడ్ వేస్లోనే ఉండండి. ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్ళినా సరే నా దగ్గర క్యాపిటల్ ఉంటుంది, అప్పుడు నేను యావరేజ్ చేసుకోగలను అనుకుంటేనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో, నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.